హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోలీ పండుగకి శృంగారానికి దగ్గర సంబంధం ఉన్నది. సో అదేంటో మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. హోలీ పండుగ ఏంటి, ఒక శృంగార కథ ఏంటి అనేదే కదా మీ డౌట్. సో నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణిమ ఈ హోళికా పూర్ణిమ. సంవత్సరం అంటే మన ఇంగ్లీష్ సంవత్సరం కాదు ఫ్రెండ్స్, తెలుగు సంవత్సరం. సో ఈ సంవత్సరంలో చివరిగా వచ్చే పండుగ ఇదే. సో ఈ హోళికా పూర్ణిమ అంటారు దీన్ని. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమను కూడాను. అందుకే పెద్దలు ఈ హోళిక పూర్ణిమను ఓ ఉత్సవంలో జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవున సుఖదుఖాల సమ్మిళితంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెబుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఆ రోజున హోలీ జరుపుకున్న ప్రతి ఒక్కరూ రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలు నట్ర మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరవ కళాపూర్ణోదయం అనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు. పూర్వం శాలీనుడనే పేరు గల నాయకుడు ఉండేవాడు. అతనికి చక్కని శరీరము, సౌందర్యవతి అయిన సుగాత్రితో వివాహమైంది. వివాహమయ్యాక ఆమెను అతనితో పొందుకోసం మొదటి రాత్రిలోనికి పంపారు. ఆ రోజు రాత్రి ఏ మల్లెలు వాడిపోలేదు, ఏ దుస్తులు నలగలేదు, అసలు ఆమెలో కించిత్ మార్పు సైతం కానరాలేదు. ఒకటి రెండు మూడు రాత్రులు అదే రీతిలో గడిచిపోయాయి. రాత్రి వేళ ఆమె గదిలోకి వెళ్ళడం, ఉదయాన్నే ఎలా వెళ్ళిందో అలాగే తిరిగి రావడం జరిగింది. దాంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. తన సౌందర్యాన్ని చూసి భర్తలో చలనం లేకపోవడంపై మదన పడింది. ఈ పరిణామాలను గమనించిన బంధువులు పరిపరి విధాలా ఆలోచించారు. ఇక ఆమె తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. సంగతి ఏమిటని అతన్ని అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. భార్య సుగాత్రికి సైతం భర్త ఏమీ చెప్పలేదు. కానీ ఆమె మాత్రం గదిలోకి వెళ్ళడం మానుకోలేదు. ఇలా కాలం గడిచిపోయింది. ఒకరోజున అతను తన ఇంటి పెరటి చెట్లకు పాదులు చేస్తున్నాడు. భర్త పాదులు చేయడం చూసి తను పాదులకు నీరు పోసేందుకు సిద్ధమైంది. పనిచేసేది తోటలో కదా అని ఆమె తన ఆభరణాలను తీసేసి భర్తను ఆకర్షించాలనే ధోరణితో కాక కేవలం సహజ సౌందర్యంతో చక్కగా వంపు సొంపులతో చెట్లకు నీళ్లు పోయడం ఆరంభించింది. ఒకనొక సందర్భంలో అతడు భార్య నీళ్లు పోయడాన్ని గమనించాడు. చిత్రం ఆమె అద్భుత సౌందర్య రాశిగా అతనికి కనిపించింది. ఒక్క ఉదుటిన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె భుజం మీద చేయి వేశాడు. కలిసి నడిపించాడు. శరీరాల్లో విద్యుత్ ప్రవహించింది. కాలానికి సిగ్గేసింది. కథ సుఖాంతమైంది. తల్లిదండ్రులు బంధువుల ఆందోళన అటకెక్కింది. ఎందుకు ఇలా జరిగింది అంటే అప్పటి వరకు ఆమె సకల ఆభరణాలతో తన సహజ సౌందర్యం దాచేసింది. నేడు తోట పనుల సౌందర్యాన్ని భర్త చూసి వివశుడైనాడు. ఆమె జీవితంలో 1000 పున్నములు విరిశాయి. ఇలాంటి సహజ సౌందర్యం ప్రకృతిలో కనిపించేది ఖచ్చితంగా ఈ శిశిర ఋతువులోనే. ఈ ఫల్గుణ మాసంలోని పూర్ణిమ నాడు వికసించే చంద్రకాంతికి స్త్రీ పురుషుల మనస్సు ఆకాశం నుంచి విరబూసే వెండి వెన్నెల్లో విహరించాలని తహతహలాడుతుంది. అందుకే మన పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఫల్గుణ పూర్ణిమ నాడు ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, మరి ఇదండి హోలీ పండుగకి శృంగారానికి లింక్ మరి. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ కథ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.